1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం గురించి ఫోటోలు లభించిన నెగటివ్లు లేవని పత్రికల్లో వచ్చిన కట్టింగ్స్ దొరికాయి కానీ ఒరిజినల్స్ దొరకలేదని వీడియోలు సీల్ చేయకుండా సిబిఐ సబ్మిట్ చేసిందని ఇటువంటి సాకులు ఎన్నో చూపి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి యాదవ్ ఈ నిందితుల్లో 32 మంది నిందితుల్లో ఎవ్వరూ కూడా నేరం చేసినట్లు ప్రజలను రెచ్చగొట్టినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ కేసులు కొట్టివేశారు. కానీ వాస్తవాలు నిజానికి చాలా భిన్నంగా ఉన్నాయి. కోర్టులను గౌరవిస్తూనే ప్రజల ముందుకు కొన్ని విషయాలు రావాల్సి ఉంటుంది. కందుకూరి రమేష్ బాబు అనే తెలుగు రచయిత ఆయన ఎక్స్పోజ్ 6 డిసెంబర్ 1992 పేరుతో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఫోటోగ్రాఫర్లు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రఘురాయ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్కే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం తెలంగాణకు చెందిన రవీందర్ రెడ్డి, అటువంటి ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు వాటి కథా కమామేషు చాలా విపులంగా రాశాడు. ఈ అంశాలు తెలుసుకోవటము బుద్ధిజీవులకు ప్రయోజనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కొంత సమాచారాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇది కోర్టుల మీద గౌరవం లేకనో లేకపోతే మరో కారణంతోనో కాదు, నిజము. సత్యశోధన చేయాలన్న పాతతరం జర్నలిస్టుల కోవకు చెందిన వాడిని కాబట్టి నాకు ఈ అంశాలను ప్రజల ముందుకి ఉంచితే బుద్ధిజీవులే ఎవరి నిర్ణయాలు వారు చేసుకుంటారో అన్న ఉద్దేశంతో ఈ అంశాలను మీ ముందుకు సవినయంగా ఉంచుతున్నాను. దీనికి కందుకూరి రమేష్ బాబు రాసిన పుస్తకము ఆధారంగా చేస్తున్నాను. రఘురాయ్ అంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన ప్రపంచ ప్రసిద్ధుడైన ఫోటోగ్రాఫర్. ఆయన 1980 నుంచి 1990 వరకు ఇండియా టుడేకు ఫోటో ఎడిటర్గా పనిచేశాడు. ఛాయాచిత్రాల్లో చెప్పాలంటే నాటి ఇండియా రఘురాయ్. ఆ రఘురాయ్ని కలిసే అవకాశం కూడా నాకు లభించింది, ఒకసారి కలవటం జరిగింది. ఉద్యోగాల్లోనే కాదు, అతడు అనేక పదవుల్లో రాణించిన రాజు. అరుదైన పురస్కారాలకు సభ్యత్వాలకు కొదవే లేదు. పిన్న వయసులు అంటే 29 ఏళ్లకే 1972 పద్మశ్రీ అందుకున్న ఫోటో జర్నలిస్టు రఘురాయ్. అటువంటి రఘురాయ్ తీసిన ఫోటోలు ఉన్నాయి. వాటికి నెగిటివ్లు లేదని, నెగిటివ్లను సంపాదించలేదంటే అది సిబిఐ లోపం అవుతుంది. కానీ ఫోటోగ్రాఫర్లు ఫోటో జర్నలిస్టులు అప్పుడు అద్భుతమైన కృషి చేశారు. రఘురాయ్ తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి పేరు ఉష. తర్వాత ఆమె ఉషారాయ్ అయింది. ఆమె యునిసెఫ్లో పనిచేసేది. ఆమె కూడా మంచి ఫోటో క్రిటిక్ అయినా తర్వాత వారిద్దరు విడిపోయారు, అది వేరే విషయం. అయితే అతడికి తెలుగు నేలతో సన్నిహిత సంబంధం ఉన్నదనటానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. అలాగే నందమూరి తారక రామారావు రాజకీయ అరంగాటం చేస్తున్నప్పుడు రఘురాయ్ తీసిన ఫోటోలు ఇండియా టుడే ముఖ చిత్రాన్ని అలంకరణ విషయం పాతతరం వారికి కొంత గుర్తుండే ఉంటుంది. అడుగడుగున భద్ర జీవితం అంటే ఏమిటో తెలుసుకుని మానవుడి భయవిహ్వలతను విధ్వంస జీవితాన్ని చిత్రికపట్టడం అసాధారణ కృత్యమే. తనను తాను చూసుకున్నట్లు వారిలో క్షణభంగురమైన జీవితాల్లో నేను ఆనందోత్సాహాలను అదే పనిగా ఛాయాచిత్రాలుగా మలవటం అసామాన్య విషయం. మెజారిటీ భారతదేశం నిర్లక్ష్య భారతం, అది భారతావని గొప్పతనం ఇదే. ఈ గొప్పతనాన్ని చిత్రికపట్టిన రఘురాయ్ గొప్పతనం కూడా అదే అని కందుకూరి రమేష్ బాబు అంటారు. ఇక మనం అసలు విషయంలోకి వద్దాం. అలాగే మన తెలుగు నేలలో పుట్టిన రవీందర్ రెడ్డి ఫోటోగ్రాఫర్గా జేఎన్టీయూలో ఫోటోగ్రఫీ ఫైన్ ఆర్ట్స్ చేశారు. ఫోటోగ్రఫీలో ఇతను కూడా మన ఆంధ్రదేశంలో తెలుగు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందాడు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందాడు. ఆ తీరు ఎలా ఉందో చూద్దాం. అతను చాలా ఫోటోలు తీసి న్యూస్ టైంకి వెళ్ళాడు. కానీ అతని ఫోటోలు అక్కడ వారికి నచ్చలేదు. అక్కడ కుదరకపోతే డక్కన్ క్రానికల్ వెళ్ళాడు, అవి వచ్చాయి. డక్కన్ క్రానికల్ ముఖ్యంగా ఆంధ్రభూమి పత్రికలో అవి
పబ్లిష్ అవ్వడానికి మూల కారణం నేనే సగర్వంగా చెప్పగలను. అచ్చవటమే కాదు, అచ్చేసిన పత్రికే రవీందర్ను స్టాఫ్ ఫోటోగ్రాఫర్గా ఉద్యోగం ఇచ్చింది. అది మొదలు మరుసటి ఏడాది ఏజెన్సీ పెట్టుకున్నాడు. తర్వాత 7 యూనిసెఫ్కు మొదటి ప్రాజెక్టు, ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు ఆయన చేశాడు. రాయిటర్స్, AFP, టైమ్, తెహల్కా, ఇండియా టుడే, అవుట్లుక్, జెట్ వింగ్స్ మొదలు ఇంకా చాలా సంస్థల పబ్లికేషన్లు ఆయన ఫోటోను ప్రచురించాయి. అజ్ఞాతంలో ఉన్న కొండపల్లిని 90వ దశకంలో ప్రపంచానికి చూపించింది రవీందర్ రెడ్డి ఫోటోలే. అంటే ఇటీవలే చంద్రబాబు హయాంలో అప్పటి పీపుల్స్ వార్ రామకృష్ణ పత్రికల వారికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు అంటే మావోయిస్టులు మారక ముందరి రామకృష్ణ మాట్లాడుతూ తన చూపు వేలు ఎత్తి ఛాయాచిత్రం రవిదే. అలాగే రవీందర్ తీసిన వీక్ మ్యాగజైన్ రవీందర్ తీసిన ముఖ చిత్రాన్ని చేసి లోపల స్టాన్లీ రాసిన కథనానికి మరిన్ని చిత్రాలు వాడింది. కొండపల్లి సీతారామయ్య గురించి, మోస్ట్ వాంటెడ్ నక్సలైట్, ఈ స్టాన్లీ కూడా నాకు మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్లో పరిచయం, స్నేహితులం. ఇక తెలుగు ఆదివారం ఆంధ్రజ్యోతి రవీందర్ రెడ్డి ఫోటోలనే వాడింది. జ్యోతికి సౌదా చేసిన ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం. అంతర్జాతీయంగా రవీందర్ రెడ్డికి పేరు రావడానికి బాబ్రీ మసీదు విధ్వంసక దృశ్యాలను అతను నమోదు చేయటమే. అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రముఖ పత్రికల ముఖచిత్రం రవీందర్ రెడ్డి ఛాయాచిత్రం, టైమ్, ఇండియా టుడే వంటి మ్యాగజైన్లతో పాటు అచ్చైన రవీందర్ రెడ్డి ఫోటోలు ఫోటో జర్నలిజంలో ఒక అధ్యాయం. అప్పటికి ఇప్పటికీ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా వాటి సంఘటనకు రూపం ఇవ్వాలంటే సోమాజీగూడలోనే రవీందర్ రెడ్డి స్టూడియోకి వెళ్లాల్సిందే. రాజ్భవన్ రోడ్డు గుండా వెళుతుంటే యశోద హాస్పిటల్ తర్వాత ఎడమవైపున ఉన్న 2వ లైన్లో అడుగు పెట్టండి. ఎడమవైపు 4 అడుగులు వేస్తే కనిపించే బిల్డింగ్ రవి స్టూడియో, అదే రవి ప్రెస్. 6 డిసెంబర్ 1992 బాబ్రీ మసీదు కూలుచున్న చోట అతడున్నాడు. చారిత్రక విధ్వంసం మధ్య అతడున్నాడు. ఎలాంటి భావావేశంలో ఉన్నాడో కానీ తను క్లిక్ అనిపిస్తున్న ఒక్కో దృశ్యం చరిత్రపై కొత్త సంతకం చేస్తూ పోతున్నదని అర్థమవుతున్నది. మరింత జాగ్రత్తగా, మరింత ఏమరపడతో అతడి కెమెరా కన్ను పనిచేసుకుంటూ వెళుతుంది. ప్రసిద్ధి ప్రపంచ ప్రసిద్ధి మ్యాగజైన్ టైమ్ వారపత్రిక డిసెంబర్ 21 సంచికలో బాబ్రీ మసీదు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బాబ్రీ మసీదు గోపురంపై కరసేవకులు నిలబడి విజయవిధ్వానాలు చేస్తున్న దృశ్యం చిత్రం ప్రచురించింది. ఆ ఫోటో తీసింది ఎవరనుకున్నారో రఘురాయ్ కాదు, నితిన్ రాయ్. దాన్ని తీసింది నితిన్ రాయ్ తండ్రి కొడుకు. టైమ్ మ్యాగజైన్ ఇంప్రింట్ ఫ్రేజీలో ఫోటోగ్రాఫ్ బై నితిన్ రాయ్, సండే అని ముద్రించారు. బహుశా అతను అప్పుడు సండే పత్రికకు పనిచేస్తుండవచ్చు. మరి లోపల అదే ముఖచిత్ర కథనం ప్రారంభానికి వేసిన చిత్రం ఎవరిది? రవీందర్ రెడ్డిది, డి రవీందర్ రెడ్డిది. టైమ్ సంపాదక వర్గం అపవిత్ర యుద్ధం పేరిట ప్రత్యేక కథనాన్ని రాస్తూ రవీందర్ రెడ్డి ఫోటోను మొదటి పేజీ నుంచి 2వ పేజీలోకి ఎన్లార్జ్ చేస్తూ వేశారు. మొదటి పేజీలో ఫోటో పైన లౌకిక రాజ్యం దాడిపై దాడి అనే శీర్షిక ఉంచారు. బ్యాక్గ్రౌండ్లో అస్పష్టంగా గోపురంపై నిలబడ్డ కరసేవకులు కనిపిస్తుండగా దగ్గరగా మసీదు విధ్వంసం, తర్వాత ఆనందోత్సవ తాదాత్మ్యతను సూచించే మాదిరిగా ఒక కరసేవకుడు తన 2 చేతులు చాచి గొంతెత్తి ఆలపిస్తున్న వైనం ఉంటుంది. అది రవీందర్ రెడ్డి ఛాయాచిత్రం. దాన్ని వారు ప్రధాన చిత్రంగా వేశారు. ఆ చిత్రంపై 2వ పేజీపై భాగాన్ని ఇలా లీడ్ రాశారు. హిందూ తీవ్రవాదులు మసీదును విధ్వంసం చేయడంలో ఆసియా ఉపఖండం వణికిపోయింది. ఆధునిక భారత రాజ్యాంగ మూలస్తంభాలుగా చెప్పుకునే ప్రజాస్వామ్యం, లౌకికత్వం చట్టానికి ప్రమాదం వాటిల్లింది. అటువంటి ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తిని సిబిఐ గుర్తించడం అసాధ్యమా? ఆ ఫోటో నెగిటివ్లను సంపాదించడం అసాధ్యమా? మనకు తెలీదు. సిబిఐకి, సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తికే తెలియాలి. ఇక ఇండియా టుడే వారపత్రిక ఎలా రిపోర్ట్ చేసింది, దాని ముఖచిత్రం ఏమిటి? దాని ముఖచిత్రం, ఇండియా టుడే ముఖచిత్రం రవీందర్ రెడ్డిదే. బాక్స్ కట్టి వేసిన ఫోటో రవీందర్ రెడ్డిదే. లోపల ముఖపత్ర వ్యాసానికి వాడిన ప్రధాన చిత్రం కూడా రవీందర్ రెడ్డిదే. ఇలా రవీందర్ రెడ్డి ఫోటోలు టైమ్, ఇండియా టుడే మొదలు అనేక జాతీయ పత్రికలకు ప్రధాన చిత్రాలు అయ్యాయి. ఇలా రవీందర్ రెడ్డి ఒక చారిత్రక సంఘటనకు సాక్షిభూతంగా నిలిచి అంతర్జాతీయ, జాతీయ వారపత్రికల విలువైన ఛాయాచిత్రాలను అందించిన ఘనత సంపాదించాడు. టైం పత్రిక వాళ్ళు $500 పంపించారు. అయితే అది కాదు, ఆ సంఘటనలో తానుండటం అతనికి గర్వంగా ఉంటుంది. ఆ సంఘటన ఒక ఫోటో జర్నలిస్ట్గా సమాజానికి అందించినందుకు గర్వపడతాడు. అటువంటి ఫోటోలలో వ్యక్తులను గుర్తించడం అసాధ్యమా?
ఆ ఫోటోల నెగటివ్లను గుర్తించడం అసాధ్యమా? రఘురాయ్ కానీ రవీందర్ రెడ్డి కానీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేక సోర్స్ ఆఫ్ చెప్పడానికి నిరాకరించారా? నెగటివ్లను ఇవ్వడానికి నిరాకరించారా? అంశం సిబిఐ కానీ ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. నెగటివ్లు లేని మందున ఈ కేసును కొట్టివేస్తున్నట్టుగా రాశారు. మసీదు నిజానికి నిదానంగా కూలిపోయింది. ఆ సంఘటన ఫోటోలలో రికార్డు చేయబడింది. అది చరిత్రలో నిష్క్రమించలేదు. భారతీయ రాజకీయాలను అది వీడిపోలేదు. షేమ్ నేషన్స్ షేమ్, అయోధ్య నేషన్ షేమ్. ఇది ఇండియా టుడే ముఖచిత్ర కథనం. ఇది నా అభిప్రాయం కాదు, అది ఇండియా టుడే ముఖచిత్ర. షేమ్ నేషన్స్ షేమ్, అయోధ్య నేషన్ షేమ్. అది ఇండియా టుడే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఇండియా ముఖచిత్రం అలాగే ఉంటుందా? మరి టైం ఏమంది? గతంలో ఉన్నట్టు ఇండియా ఒక ఉండదు అని రాసింది. నాటి ముఖపత్ర కథనంలో ఒక అక్షర దృశ్యం అంటే దాదాపు 30 సంవత్సరాలుగా దేశంలో జరిగిన అనేక సంఘటనలకు కెటలిస్టుగా ఈ మసీదు కూల్చివేత ఉందన్న విషయాన్ని మనం గుర్తించాలి. నాటి ముఖచిత్ర కథనంలో ఒక అక్షర దృశ్యం, ఇండియా ఇక వేరంది. టైమ్స్ కరెస్పాండెంట్ December 1, 1992 రాసిన కథనంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా ఈజ్ నాట్ లైక్లీ టు బి ది సేమ్ ఫర్ లైక్ ద 3 డోమ్స్ దట్ క్రౌన్డ్ ద 464 ఇయర్స్ ఓల్డ్ బాబ్రీ మాస్క్ ఇన్ ది స్మాల్ టౌన్ ఆఫ్ అయోధ్య. ద 3 పిల్లర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ స్టేట్, డెమోక్రసీ, సెక్యులరిజం అండ్ ద రూల్ ఆఫ్ లా, ఆర్ అట్ రిస్క్ ఫ్రమ్ ఏ హోస్టైల్ అండ్ పొటెంట్ ఫోర్స్, హిందూ నేషనలిజం. అది మైఖేల్ ఎస్ సెర్రిల్ అనే ఆయన రాశారు. అంటే ఈ 30 సంవత్సరాలలోనూ డెమోక్రసీ మీద, సెక్యులరిజం మీద, రూల్ ఆఫ్ లా మీద దాడి జరుగుతూనే ఉంది. ఈ దాడి జరిగినప్పుడు ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు అందుబాటులో లేవని చెప్పటం అనేది ఒక సత్యశోధనకు చాలా విరుద్ధంగా ఉంది. సిబిఐ సత్యశోధన చేస్తున్నదా లేక మరెందుకైనా కృషి చేస్తున్నదా మనకు తెలియదు. కర్సేవక్ స్టామ్ ది బాబ్రీ మసీద్ అయోధ్య 1992. అది అదృష్టమో దురదృష్టమో ఆధునిక భారత చరిత్రలో December 6, 1992 నిస్సందేహంగా ఒక మైలురాయి. ఆ రోజు బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగింది. ఆ విధ్వంస దృశ్యాన్ని తీసిన కారణంగా ఆ సంఘటనలో నాకు అవినాభావ సంబంధం ఏర్పడిన రవీందర్ రెడ్డి చెప్పినట్లుగా కందుకూరు రమేష్ బాబు తన పుస్తకంలో నమోదు చేశారు. December 5 రాత్రికల్లా నేను అయోధ్య చేరుకున్నాను. అప్పటి నుంచే నాకు అనిపించసాగింది బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం నిర్మించాలని కరసేవకులు డిమాండ్ చేస్తున్నందున పోలీసులు విరుచుకుపడతారని, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని నాకు అనిపిస్తూనే ఉంది. కాల్పులు కూడా జరగవచ్చని అనుమానం పీడిస్తూనే ఉంది. అయితే పోలీసులు పారామిలిటరీల దళాలు చుట్టి మోహరించి ఉండగా, వారంతా ప్రేక్షకుల్లా చూస్తుండగా బాబ్రీ మసీదు నేలమట్టం అవుతుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. అప్పటి అంశాన్ని నా రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ల కథనాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఫోటో జర్నలిస్టు కథనం కూడా ఇదే విధంగా ఉన్నది. December 6 మధ్యాహ్నం విధ్వంసం మొదలైంది. ఆ విధ్వంస దృశ్యాలు తీసేందుకు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు ఉద్యుక్తులు అవుతుండగానే కరసేవకులు వారందరిపై దాడి చేశారు. ఫోటోగ్రాఫర్లను బాధేయటమే కాకుండా వారి చేతుల్లోని కెమెరాలను పగలగొట్టారు. అందులోని ఫిల్మ్లను కూడా తీసేశారు కూడా. ఆ సంఘటన జరిగిన 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అలాగే చేస్తారన్న భయంతో నెగిటివ్లు ఇవ్వటానికి ఫోటోగ్రాఫర్లు నిరాకరిస్తున్నారా మనకు తెలియదు. లక్కీగా నాకేం కాలేదు. అయితే నేను 2 జాగ్రత్తలు తీసుకున్నాను. ఒకటేమో మిగతా ఫోటోగ్రాఫర్ల మాదిరిగా నా వెంట కెమెరా బ్యాగ్ తెచ్చుకోలేదు. అంతేకాదు ఆ కెమెరాను ఓ మామూలు సంచిలో తీసుకెళ్ళాను. రెండవది ముందుగుండా లోపలికి వెళ్ళలేదు. మసీదు వెనకాల నుంచి వెళ్ళాను. అది కరసేవకులతో పాటు వారి వలె నినాదాలు ఇస్తూ మసీదు కాంప్లెక్స్ లోపలికి చేరుకున్నాను. దాంతో ఎవరూ నన్ను ఫోటోగ్రాఫర్ అని అనుకోలేదు. కాంప్లెక్స్ లోపల ఉండగానే సంచిలోంచి మెల్లగా కెమెరాను బయటకు తీసి చకచక విధ్వంస దృశ్యాలను ఎక్స్పోజ్ చేశాను. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. కానీ
కొన్ని ఫ్రేముల్లో ఒదిగిపోయింది. అయితే కొంతమంది కరసేవకులు జరిగిందేమో గుర్తించి నా వెంట పెట్టారు, కానీ వారికి నేను దొరకలేదు. చాకచక్యంగా వారి కన్నుగప్పు బయటపడ్డాను. లాభం లేదు కానీ వారు వెనుదిరిగిపోయారు. మళ్ళీ మసీదు విధ్వంసంలో నిమగ్నమయ్యారు. అది జరిగింది. అంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో నేను చక్కటి ఫోటోలే తీశానన్న సంగతి నాకు తెలుసు. అందుకు ఆ సాయంత్రమే నేను ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యాను. కానీ చాలామంది ఫోటోగ్రాఫర్లు అక్కడే ఉన్నారు. మసీదు పూర్తిగా ధ్వంసం అయ్యేంత వరకు వారు అయోధ్యను విడిచిపెట్టలేదు. కానీ ఏం లాభం, వారందరూ కరసేవకుల ఆగ్రహానికి బలయ్యారు. వారి కెమెరాలు ధ్వంసం అవ్వటం, ఫిల్ములు పాడు కావటం ఇదంతా అనుభవించాల్సి వచ్చింది. ఇదంతా బుద్ధిజీవులు తెలుసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యం 70 సంవత్సరాలు దాటింది. అలాగే బాబ్రీ మసీదు విధ్వంసంలో జరిగిన సంఘటనలు పూర్తి వివరాలు ఈ తరం వారికి తెలియవు కాబట్టి కొంతైనా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరించి రవీందర్ రెడ్డి తెచ్చిన ఫోటో యాక్షన్ ఫోటోలు అధికం. కరసేవకుల మసీదుపై ఎగబాకుతున్న దృశ్యాలు, గోపురంపై నిలబడి హర్షధ్వానాలు చేస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కరసేవకులు అటాక్ చేస్తున్న తీరును ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. రవీందర్ రెడ్డి వద్ద లభించే అటాకింగ్ ఫోటోలు నాటి సంఘటన తీవ్రతను చాటుతున్నది. ఈ నెగిటివ్లన్నీ మొత్తం చాలామంది ఫొటోస్ చేశారు. ఎవరి దగ్గర లభించలేదని సిబిఐ భావిస్తున్నదా, సిబిఐ న్యాయమూర్తి భావిస్తున్నారా, అది బుద్ధిజీవులు ఎవరికి వారే నిర్ణయించుకోవాలంటే సిబిఐ తలుసుకుంటే, రాజు తలుసుకుంటే దెబ్బల పదవా అన్నట్టు సిబిఐ తలుసుకుంటే ఈ వివరాలు సంపాదించలేకపోయేదా, ఎవరి నిర్ణయం వారు రావాల్సిందే. మనం వీఆర్ నాట్ ద పీపుల్ టు జడ్జ్, బట్ వీ ఓన్లీ టు వీఆర్ హియర్ టు ఇన్ఫార్మ్ ద పీపుల్ టు మేక్ దేర్ ఓన్ జడ్జిమెంట్స్.